वेलकम टू मै चैनल विजय्स ब्यूटी बुक मन चैनल शेयर टॉपिक इंट्लोने फेशियल एला चेसुकोवच्चन्नदि अदि समर काबट्टि इप्पुडु टैन रिमूवल फेशियल किट नेनु ई रोजु रिव्यू इव्वबोतुन्नानु इदि बायोटिक वाळ्ळदि अन्नमाट सो बायोटिक लो मनकि आयुर्वेदिक काबट्टि मनकि మంచిదే అని చెప్పి నేను బయోటిక్ ని తీసుకున్నాను అన్నమాట సో ఈ ఫేషియల్ వచ్చి ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ ఫ్రూట్ ఫేషియల్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ కి సూట్ అవుతది అన్నమాట అండ్ బయోటిక్ ఈ విధంగా ఉంది ప్యాక్ బయోటిక్ టాన్ రిమూవల్ అండ్ క్లియర్ యంగ్ స్కిన్ అండ్ యాంటీ టాన్ ఫేషియల్ కిట్ అన్నమాట సో ఇందులో 6 స్టెప్స్ ఉంటాయి సో ఇది టాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్ అండ్ ఇందులో మనకి లోపల ఓపెన్ చేసి చూపిస్తాను దానికంటే ఫస్ట్ మన ఫేస్ మీద టాన్ ని రిమూవ్ చేయడానికి ఇంకా స్కిన్ ని యంగ్ గా ఉంచడానికి దీని MRP వచ్చి 250 రూపాయస్ ఇది పర్పుల్ లో గాని ఇంకా ఏ ఆన్లైన్ లోనైనా ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటది మనకి షాప్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటది ఈ ఫేషియల్ కిట్ అనేది సో ఇది లోపల మనకి ఎలా ఉంది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ మనకి ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా వచ్చింది లోపల ప్యాకేజింగ్ ఇలా ఉంటదన్నమాట ఇది వన్ యూస్ ఇది ఒక్కసారే యూస్ చేయాలి సో వన్ యూస్ కాబట్టి ఈ విధంగా మనకి చిన్న షాషే లాగా వచ్చాయి 5 స్టెప్స్ వచ్చాయి ఇందులో మనకి ఈ విధంగా అండ్ ఇందులో మనకి ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా ఇచ్చారు ఇది డార్క్ స్పాట్స్ కరెక్టర్ అన్నమాట డార్క్ స్పాట్స్ ని రిమూవ్ చేస్తది అండ్ ఇది ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేయడానికి ముందు ఈ విధంగా ఉంది ప్యాకేజింగ్ చూడండి ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు 250 రూపాయస్ అన్నమాట ఇది సమ్మర్ కి ఇప్పుడు టాన్ రిమూవ్ చేసే ఫేషియల్స్ కాని టాన్ రిమూవ్ చేసే ఫేస్ ప్యాక్స్ కాని ఇలాంటివి మీరు ట్రై చేయండి అండ్ మనకి సీజన్ కి తగ్గట్టుగా మనం మన ఫేస్ ని మనకి సోప్స్ కాని ఇలాంటివి మారుస్తూ ఉండాలి ఫేషియల్ అనేది అందరికి ఇప్పుడు యూస్ అవుతదన్న ఉద్దేశంతో చేస్తున్నాను నేను ఇందులో 6 స్టెప్స్ ఉన్నాయి స్టెప్ 1 స్టెప్ 2 ఎలా చేసుకోవాలి చూద్దాం స్టెప్ 1 లో మనకి క్లెన్సింగ్ ఉంటది ఎప్పుడు సో క్లెన్సర్ అన్నమాట ఇక్కడ హనీ జెల్ క్లెన్సర్ అని ఇచ్చారు ఇది మన ఫేస్ మీద ఇప్పుడు అప్లై చేసుకోవాలి స్టెప్ 1 లో మనకి హనీ జెల్ క్లెన్సర్ ఉంది సో ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చి హనీ ఇంకా టర్మరిక్ అంట సో మనకి హనీ ఇంకా టర్మరిక్ వల్ల స్కిన్ ఫస్ట్ నీట్ గా డర్ట్ ఏమన్నా ఉంటే రిమూవ్ అయిపోతదన్నమాట ఫస్ట్ స్టెప్ లో మనకి ఎప్పుడు క్లెన్సర్ ఉంటుంది సో ఈ ఫేషియల్స్ అనేది మీరు మంత్లీ 2 టైమ్స్ అలాగే చేసుకోండి ఎక్కువగా చేసుకోవడం వల్ల స్కిన్ లూజ్ అయిపోతదన్నమాట స్కిన్ టైట్ గా అవ్వదు సో మీరు మంత్లీ 2 టైమ్స్ లేకపోతే మంత్లీ 1 టైం అలా చేసుకోవాలి ఫేషియల్స్ అనేది డైలీ చేయకూడదు వీక్లీ చేయకూడదు అండ్ మనకి ఏది చేసినా స్కిన్ లో అప్పర్ డైరెక్షన్ లో మనం మసాజ్ చేయించుకోవాలి ఈ ఫస్ట్ స్టెప్ వల్ల మన ఫేస్ లో ఉన్న డర్ట్ అంతా బాగా రిమూవ్ అయిపోతది ఈ విధంగా మనం ఒక 3 మినిట్స్ పాటు ఫస్ట్ మన ఫేస్ వాష్ చేసుకున్నట్టుగా ఈ క్లెన్సర్ తో మనం మసాజ్ చేసుకోవాలి తర్వాత 3 మినిట్స్ తర్వాత మన ఫేస్ లో ఉన్నది ఈ క్రీమ్ ని వైప్ చేసి తుడిసేయాలన్నమాట ఇక్కడ నేను వాటర్ పెట్టుకున్నాను స్టెప్ 2 ఇక్కడ మనకి papaya స్క్రబ్ అన్నమాట సో ఫేస్ లో మనం ఇప్పుడు స్క్రబ్బింగ్ చేసుకోవాలి ఫేస్ క్లెన్స్ చేసిన తర్వాత స్క్రబ్ ఇస్తున్నారు ఈ స్క్రబ్ ఏమవుతదంటే మన ఫేస్ లో ఉన్న డెడ్ స్కిన్ ని రిమూవ్ చేస్తది మన ఫేస్ ని ఎక్స్ఫోలియేట్ చేస్తదన్నమాట అండ్ స్కిన్ ఎప్పుడు మనకి ఆ డెడ్ స్కిన్ రిమూవ్ అయిపోయిన తర్వాత చాలా గ్లోగా అలా ఉంటుంది సో ఇది అప్లై చేసి ఈవెన్ గా స్లోగా మనకి స్క్రబ్బింగ్ చేయాలి పింపుల్స్ ఉన్న వాళ్ళైతే ఈ స్టెప్ చాలా స్లోగా చేయాలి ఎందుకంటే పింపుల్స్ ఇంకా ఎక్కువైపోతాయి పింపుల్స్ లేకపోతే కూడా మీ స్కిన్ లో ఎక్కువగా ర్యాష్ గా చేయకూడదు ఎప్పుడు స్క్రబ్బింగ్ స్కిన్ మీద మనకి ర్యాషెస్ లాగా వచ్చేస్తాయి స్లోగా చేసుకోండి
ఇది కూడా ఒక 3 మినిట్స్ పాటు మనం మసాజ్ చేసుకొని మన స్కిన్ ని ఎక్స్ఫోలియేట్ చేసి తర్వాత డెడ్ స్కిన్ రిమూవ్ అయిపోతాయి డెడ్ స్కిన్ సెల్స్ అనేది రిమూవ్ అయిపోతాయి తర్వాత మనం వైప్ చేసుకోవాలి సో ఈ 2 స్టెప్స్ లో మనకి మన స్కిన్ లో మంచి గ్లో అనేది కనబడుతది కొంచెం వాటర్ తీసుకుంటూ మధ్య మధ్యలో మనం ఫేస్ ని ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి తర్వాత వాటర్ తో వైప్ చేసుకోండి స్టెప్ 3 లో ఇక్కడ మనకి సీరం ఉంటుంది సో ఎప్పుడు స్క్రబ్ చేసుకున్న తర్వాత మసాజ్ ఉంటుంది ఎందుకంటే మన స్కిన్ అలసిపోయి ఉంటుంది కాబట్టి మనం మసాజ్ చేసుకోవాలి ఇక్కడ సీరం ఇస్తున్నారు ఈ సీరం వచ్చి మన ఫేస్ మీద అప్లై చేసుకొని మసాజ్ చేసుకోండి అండ్ లైట్ గా చేసుకోండి ఇక్కడ మనకి స్కిన్ బ్రైటన్ అవుతదన్నమాట ఈ 2-3 స్టెప్స్ లో ఈ సీరం మనకి ఫుల్ గా ఫేస్ మొత్తం మసాజ్ చేసుకొని అపర్ డైరెక్షన్ లో మనకి మసాజ్ ఇవ్వండి దాని తర్వాత ఒక 3 మినిట్స్ అలా ఇచ్చిన తర్వాత వైప్ చేసుకోవాలి దీని వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి స్కిన్ లో గ్లో అనేది పెరుగుతది ఇది మనకి ఫ్రూట్ ఫేషియల్ కాబట్టి ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు ఇది యూస్ చేయొచ్చు అండ్ ఇయన్నీ మనం చేసుకునేటప్పుడు మన ఫేస్ లో నాకైతే చాలా ఎఫెక్టివ్ గా అనిపిస్తుంది అంటే మన ఫేస్ లో మండుతున్నట్టుగా వర్క్ అవుతున్నట్టుగా అలా అనిపిస్తుంది సో మంచి రిజల్ట్ అనేది చూసాను నేను మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు లేదా మన స్కిన్ డల్ గా ఉంది అనుకున్నప్పుడు ఇలాంటి ఒక ఫేషియల్ కిట్ ని మీరు ఇంట్లోనే ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఈ ఫేషియల్ కిట్ ని అనేది ట్రై చేసి చూడండి మీకు పార్లర్ కి వెళ్ళవలసిన అవసరమే ఉండదు సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ అన్ని స్టెప్లు మనకి ఈ ప్యాక్ మీదే మెన్షన్ చేస్తారు బ్యాక్ సైడ్ లో లేదంటే మీరు ఇలాగా ఏదైనా వీడియోస్ చూసి కూడా మీరు మీకు తెలియకపోతే నేను ఈ వీడియోస్ చూసి మీరు చేసుకోవచ్చు అండ్ స్టెప్ 3 వచ్చి మనకి సీరం ఉంటుంది ఈ విధంగా వైప్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి లోషన్ ఉంటుందన్నమాట స్టెప్ 4 లో ఇక్కడ స్టెప్ 4 ఒక లోషన్ ఇది కూడా ఫేస్ కి మనకి ఈవెన్ గా అప్లై చేసుకోవాలి ఫేస్ కి నెక్ కి అప్లై చేసుకొని 20 మినిట్స్ పాటు మనం మసాజ్ ఇవ్వాలంట ఇది 20 మినిట్స్ మసాజ్ ఇవ్వాలి దీని వల్ల కూడా మనకి స్కిన్ లో మంచి బ్రైట్నెస్ అనేది వస్తది 20 మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత మనం వైప్ చేసుకోవాలి అండ్ నేను ఇక్కడ స్టెప్ స్టెప్ కి వాటర్ మారుస్తూ ఉన్నాను ఒకే వాటర్ లో చేయకండి స్టెప్ స్టెప్ కి మీరు 4 స్టెప్స్ ఉన్నాయి 5 స్టెప్స్ ఉన్నాయి అంటే మీరు ఒకేసారి వాటర్ అనేది పెట్టుకోండి గిన్నెల్లో లేదంటే మీరు ట్యాప్ దగ్గర కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు ఫేస్ మీద ఇప్పుడు 5th స్టెప్ వచ్చి మనకి ఫేస్ ప్యాక్ ఉంటుంది ఈ ఫేస్ ప్యాక్ వచ్చి ఫ్రూట్ ఫేస్ ప్యాక్ అన్నమాట ఇది ఈ ఫేస్ ప్యాక్ వచ్చి మనకి ఫేస్ లో మంచి గ్లో తేవడానికి హెల్ప్ చేస్తది అండ్ స్కిన్ ఈవెన్ గా ఉండడానికి హెల్ప్ చేస్తది ఆ స్కిన్ ఫెయిర్ అవడానికి అండ్ గ్లాసీగా మన స్కిన్ ఉండడానికి హెల్ప్ చేస్తదన్నమాట ఇది లేయర్ గా అప్లై చేసుకోండి ఫస్ట్ ఒక లేయర్ అప్లై చేసిన తర్వాత అలా అప్లై చేసుకోండి సో దీని వల్ల డార్క్ స్పాచెస్ పోతాయి స్కిన్ బ్రైటన్ గా అవుతది గ్లో గా అవుతది అప్లై చేసి డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి ఫేస్ మీద
తర్వాత డ్రై అయిన తర్వాత మనం వాష్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు నిజంగా చాలా మంటగా అనిపించింది ఫేస్ అంతా. తర్వాత కొంచెం తర్వాత మళ్ళీ కూల్ అయిపోయింది ఒక 5 మినిట్స్ అలాగా మనకి ఫేస్ మీద కొంచెం మండుతూ. ఈ ఫేషియల్స్ మీరు ట్రై చేసేటప్పుడు మీకు సూట్ అవుతుందా లేదా అని మీరు చెక్ చేసుకోండి. కానీ ఆల్ స్కిన్ టైప్స్ కానీ ఉంది, కానీ కొన్ని సెన్సిటివ్ స్కిన్లు ఉంటాయి కాబట్టి మీరు చెక్ చేసుకున్న తర్వాతే మీ ఫేస్లో అనేది అప్లై చేసుకోండి. స్కిన్ ఏమీ పాడవకుండా మీరు మీ ఫస్ట్ చెక్ చేసుకోండి. ఈ విధంగా నేను ఇక్కడ వైప్ చేసేసుకుంటున్నాను. అంతే 5th స్టెప్ అన్నమాట ఇది. స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఇంట్లో ఈజీగా ఈ ఫేషియల్స్ చేసుకోవచ్చు. మీకు హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. ఇంట్లో ఫేషియల్స్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు, అది ఇప్పుడు కరోనా టైం కాబట్టి మనకి బయటికి వెళ్ళి ఫేషియల్స్ చేయించుకోవడానికి చాలామంది మనకి వెళ్ళట్లేదు అన్నమాట. అందువల్ల మనకి ఈ ఇంట్లోనే ఉండి ఈ విధంగా చేసుకోవచ్చు. అంతే ఫినిష్ అయిపోయినాయి స్టెప్స్ అని. ఇలా ఉంది రిజల్ట్. ఈ ప్యాక్ వేసుకునేటప్పుడు మనకి మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి మీ స్కిన్కి సూట్ అవుతుందా అని. కానీ దీని మీద మనకి ఆల్ స్కిన్ టైప్స్ కానీ ఉంది. నేను ఇది వేసుకునేటప్పుడు నాకు ఫేస్ అంతా మండుతున్నట్టుగా అలా అనిపించింది. సో అప్పుడు మన ఫేస్లో అది వర్క్ అవుతుంది అన్నట్టు అర్థం అనమాట. సో ట్యాన్ అంతటిని బాగా రిమూవ్ చేస్తుంది. అండ్ ఇది మీరు వేసుకొని సన్ ట్యాన్ కది వెళ్ళొద్దు అనమాట. నైట్ టైం ఈవినింగ్ టైం వేసుకోండి. ఇది పెట్టుకుని ఇది ఫేషియల్స్ చేసుకున్న తర్వాత మీరు సోప్ లాంటిది ఏమీ యూజ్ చేయొద్దు. స్నానం చేసేటప్పుడు లాగా మీరు సోప్ ఏమీ పెట్టకుండా ఉంటే ఇది మీ స్కిన్లో బాగా వర్క్ అవుతుంది. మీరు సోప్ యూజ్ చేశారంటే మనం ఇంత చేసుకొని ఇంత ఖర్చు పెట్టుకొని మనకి వేస్ట్ అయిపోతుంది. సో మీరు బయటకు వెళ్ళకూడదు. అండ్ సోప్ కూడా యూజ్ చేయకూడదు. మీరు ఈ ఒక 4 నుంచి 5 ఆ టైంలో మీరు చేసుకోండి. అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది ఎక్కడైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఫంక్షన్స్ లాంటివి. ఇలాంటి ఫేషియల్స్ కిట్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. మీకు మంచి గ్లో, ఒక పార్లర్ గ్లో ఇంట్లోనే మీరు తెప్పించుకోవచ్చు అనమాట. ఫేస్ ప్యాక్ కంటే ఫేషియల్స్ కూడా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. సో స్కిన్ మాత్రం చాలా మనకి ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంకా గ్లోగా ఇన్స్టెంట్గా అలా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇందులో మనకి ఒక ఫ్రీ గిఫ్ట్ వచ్చింది కదా, ఇది డార్క్ స్పాట్స్ కరెక్టర్ అని చెప్పి. దీని రివ్యూ నెక్స్ట్ నేను యూస్ చేసి నాకు ఎలా వర్క్ అయ్యిందని చెప్పి నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అండ్ ఇది ఈరోజు వీడియోలో రివ్యూ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ డౌట్స్ కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. దిస్ ఈజ్ విజయ. కీప్ వాచింగ్ విజయ్స్ బ్యూటీ బుక్. బాయ్, టేక్ కేర్.